హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట ఎగ్ చైనీస్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు, ఒక రెండు ఎగ్స్ తీసుకోండి, బీన్స్ ఒక పావు కప్పు, సాల్ట్ టేస్ట్కి తగినంత ఒక హాఫ్ కప్పు, ఏమో క్యారెట్ చిన్న ముక్కలు కోసుకోండి, మిరియాల పొడి 2 స్పూన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ 1-2 చెంచాలు, వెనిగర్ 1-2 స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. టేస్ట్కి సాల్ట్ తగినంత. 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్స్ జస్ట్ బీట్ చేయాలి, మరీ ఎక్కువగా చేయక్కర్లేదు. ఇల్లు చందమామ కలిసే వరకు జస్ట్ ఇలా బీట్ చేసుకున్నాం కదా, అంతే, మరీ ఎక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం, 1 స్పూను ఆయిల్ వేయండి. దీంట్లో మనం బీట్ చేసినప్పుడు 2 ఎగ్స్ కదా, ఇలా వేయండి. ఇలాగా జస్ట్ మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఇలా వేస్తాం. ఫ్రైడ్ రైస్ కదా, ఎక్కువగా మనకి ఎగ్ ఫ్రై అవ్వకూడదు, ఇలాగే అవ్వాలి. ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు, చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసేందుకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. మంట నేను ఫుల్గా పెట్టాను, ఇవ్వండి మనకి ఈ ఎగ్ అప్పుడే రెడీ అవుతుంది. మరింది కదా, ఈ సైడ్ మనం క్యారెట్ 1/2 కప్పు తీసుకున్నాను నేను, అది కూడా హై ఫ్లేమ్లోనే మనం ఇలాగ ఫ్రై చేయాలి. రౌండ్ బీన్స్ ఉంటాయి కదా, అవి 1-2 టీ స్పూన్లు వేయండి. క్యారెట్ కొంచెం నచ్చ పడుతుంది, 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తున్నాము. ఈ ఎగ్ని కూడా ఈ ఆమ్లెట్ లాగా వచ్చింది కదా, ఇది మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. క్యారెట్ కూడా వేగింది. ఇప్పుడు మనం రైస్ ఉడికించి ఉంచుకున్న రైస్, నేను ఇది 150 గ్రాములు 2 ఎగ్స్ వేస్తున్నాను, మీరు కూడా అలాగే వేసుకోండి. ఏ రైస్ అయినా సరే పొడి పొడిగా ఉండాలి. వేసిన తర్వాత 1-2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ 2 స్పూన్స్, మనం తీసుకున్న రైస్ బట్టి వేయండి, వెనిగర్ 1-2 స్పూన్స్. ఇప్పుడు చూసారా మంచి స్మెల్ వస్తుంది, అంత బాగుందంటే. చైనీస్ ఫ్రైడ్ రైస్ కదా ఇది, ఎగ్ చైనీస్ ఫ్రైడ్ రైస్. దానివల్ల మనం ఇలా ఫుల్గా పెట్టాలి, ఇలా మంట పెట్టి ఇలాగ మనం మామూలు బిర్యానీలకి ఇటుక అయితే మనం పచ్చిమిర్చి వాడతాము, దీనికి వాడక్కర్లేదు. మిరియాల పొడి మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. మిరియాల పొడి కూడా చాలా మంచిది కదా, చూసారా కలర్ఫుల్గా అంత బాగా పొడి పొడిగా చూడండి. ఇప్పుడు మనకి హై ఫ్లేమ్లోనే ఉండాలి.
ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఎక్కువ ఏది వేయక్కర్లేదు. క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు ఒక హాఫ్ పప్పు వేయండి సరిపోతుంది. వెనిగర్ వేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. మిరియాల పౌడర్ వల్ల మనకి ఆ కారం అన్నీ వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు 2 మినిట్స్ అయింది, మనం దాన్ని వేయించుకున్నాం కదా. అంతా స్మెల్ అంతా మనకి రైస్కి పడుతుంది. ఎగ్ది, మిరియాల పొడి, వెనిగర్ది అంత స్మెల్ కూడా పడుతుంది. వెనిగర్ చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా చిన్న స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేయాలి. చైనీస్ ఐటమ్స్ కేటికైనా సరే షుగర్ వేస్తేనే బాగుంటుంది. వెనిగర్ వేసేటప్పుడు కొంచెం షుగర్ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా దించి ముందే వేయాలి. చాలా టేస్టీగా, మంచి స్మెల్గా, ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఎంత బాగుందో. ఇప్పుడు దించే ముందు మనం ఒక 3 స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేయండి. ఇంకేం మనం వేయక్కర్లేదు. అంతా మనకి చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. కర్వ్ చేసుకుందాం. ఇక్కడ తయారవుతుంది కదా. మనం ఇప్పుడు బాక్స్ పిల్లలకి వెంటనే పెట్టాలన్నా, ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలంటే బయట నుండి తేకుండా ఇలా మనం 2 ఎగ్స్ ఇలా కొట్టి పెట్టాము చేస్తామనుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలాంటి ఫ్రైడ్ రైస్ అవి ఇష్టపడతారు కదా, అందుకని మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చేయండి. ఇది రెడీ అయింది, పోయి ఆఫ్ చేసేద్దాం. సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి ఇలా తీసుకుందాం. ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంది. పిల్లలు చేయండి, చేసి పెట్టండి. అన్ని వెరైటీస్ అన్ని మన ఇంట్లో ఉన్నవే కదా, వీటి గురించి మనం ప్రత్యేకించి ఏంటి చేయక్కర్లేదు. ఒక 3 చిన్న క్యారెట్ తీసుకున్నాను నేను. మీరు తీసుకునే రైస్ బట్టి మీరు తీసుకోండి. బీన్స్ 2 ఉంటే సరిపోతాయి. స్ప్రింగ్ ఆనియన్స్ 1-3. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం మన మీద నేను వేయక్కర్లేదు, కలర్ఫుల్గా. చూసారా ఎంత బాగుందో. ఇవ్వండి ఎగ్, చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. చూసారా ఎంత బాగుంటుందో, కలర్ఫుల్గా. కొంచెం ఇలా క్యారెట్ వేయడం వల్ల మనకు మంచి కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.